Andariki namaste, this is Jyotsna Chandrath wishing you all health and happiness. Today's topic is peace of mind, prasanthamaina manasu. Mari prasanthamaina manasu kavalani evariki undadu. Andaram kuda santoshanga prasanthanga undalane chustu untam. Mari inta prasanthata galigina manasu manam pondalante manam konni simple tips follow kavali. ప్రశాంతత అనేది ఎక్కడ ఉంటుంది? మన మనసులోనే ఉంటుంది. ఫస్ట్ మనం ఎక్కడికో వెళ్ళి కొనుక్కోలేం. బజార్ వెళ్ళి 1 కేజీ ప్రశాంతత ఇవ్వండి, లేకపోతే 2 కేజీస్ పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వండి అంటే మనకి దొరుకుతుందా? దొరకదు. ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే వాళ్ళు ఇవ్వగలరా? ఏదో వాళ్ళకి నచ్చిన సలహా చెప్తారు, మనని సంతోషపెట్టాలని చూస్తారు. కానీ ఆ సంతోషపడడం అనేది మన మనసులోనే ఉంటుంది. మన మనసు నుంచి అది బయటికి రావాలి. సో ఈ ప్రశాంతత అనేది మెయిన్గా మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మన ఆలోచనల మీద, మన ప్రవర్తన మీదనే మన మానసిక ప్రశాంతత అనేది డిపెండ్ అయి ఉంటుంది. మరి ఈ ప్రశాంతతని పొందడానికి మనం చిన్న చిన్న చిట్కాలు ఫాలో కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం చూసేవి, మనం వినేవి మనకి నచ్చేటట్లుగా ఉండాలి. అంతే కదా, మనం ఏది విన్నా కూడా మనం సంతోషంగా ఫీల్ కావాలి. మనం ఏ పని చేసినా కూడా మనం సంతోషంగా ఫీల్ కావాలి. ఇష్టంగా ఉండాలి, ఎంతో ప్రియంగా వినాలి, ఎంతో ప్రియంగా చెయ్యాలి. మరి దానికి కారణం ఏంటి? మన మనసే, మన ఆలోచన విధానము, మన ప్రవర్తన. మనం ఏదైనా చూసినప్పుడు దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ తోటి కనుక మనం చూడగలిగితే ఆ ప్రశాంతత అనేది మనకి ఆటోమేటిక్గా వస్తుంది. ఎవరైనా చెప్పిన విషయాన్ని మనం ప్రశాంతంగా వినగలిగితే, ప్రశాంతంగా అర్థం చేసుకోగలిగితే మనకి ప్రశాంతత వస్తుంది. సో మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటంటే, మనము ఒక సక్రమమైన పద్ధతిలో ఆలోచించడము, పవిత్రంగా మనసు పెట్టుకోవడము, పవిత్రమైన ఆలోచనలు, మనం చేసే పనులలో కూడా పవిత్రత ఉండడం, అంటే మంచితనం ఉండడంతో మనకి ప్రశాంతత అనేది లభిస్తుంది. మనం చూసేవి, మనం వినేవి మనకి ఇష్టంగా ఉండాలి. అది మన మనసులోంచే రావాలి. ఇట్లా రావాలంటే మన ఆలోచనలు సక్రమంగా ఉండాలి, మనసు పవిత్రంగా ఉండాలి. అండ్ దెన్ ద సెకండ్ వన్ ఈజ్ పరిస్థితుల ప్రభావం. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మనకి మనసు బాధపడుతుంది, కష్టపడతాము, సమస్యలాగా ఫీల్ అవుతాము. మరి ఈ పరిస్థితిని మనం మార్చగలమా? మనకి తెలియకుండానే వచ్చేస్తాయి కొన్ని పరిస్థితులు. కొందరు మనకి తెలియకుండానే, వాళ్ళకి కూడా తెలియకుండానే ఏదో ఒక చిన్న మాట అంటారు, చిన్న బుచ్చుతారు. ఆ పరిస్థితిని మనం కంట్రోల్లో పెట్టుకోగలమా? పెట్టుకోలేము. కానీ మన మనసుని మనము కంట్రోల్లో పెట్టుకోగలం. మన ఆలోచన విధానాన్ని మనము కంట్రోల్లో పెట్టుకోగలం. ఎవరు ఏమైనా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, మనం దాని పట్ల చేసే రియాక్షన్లోనే మన ప్రశాంతత అనేది ఉంటుంది. మనం ఎక్కువ రియాక్ట్ కాకుండా మామూలుగా బ్యాలెన్స్డ్గా కనుక ఉండగలిగితే, సెల్ఫ్ కంట్రోల్ అనేది కనుక మనకు ఉంటే, మన ఇమోషన్స్ మీద కంట్రోల్ కనుక మనకి ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో మనం ఎట్లా ఆలోచించాలి అంటే ప్రశాంతంగా ఆలోచించాలి. టేక్ టైమ్, తొందరపడాల్సిన అవసరం లేదు. టేక్ టైమ్, బీ కూల్ అండ్ కామ్. ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనం కూల్గా కామ్గా ఉండడం అనేది చాలా అవసరము. థింక్ పీస్ఫుల్లీ, థింక్ వైజ్ అండ్ యాక్ట్ వైజ్. మన ఆలోచన విధానం సక్రమంగా పెట్టుకుని మనం చేసే పనిని కనుక సక్రమంగా కనుక చేయగలిగితే మనకి డెఫినెట్గా పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది. అండ్ దెన్ ద థర్డ్ వన్ ఈజ్ అనవసరమైన గొడవలు. కొందరికి గిల్లి కజ్జాలు పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది. ఏదో ఒక చిన్న మాట అందాము, టైం పాస్ అయిపోతుంది, ఏదో డిస్కషన్ జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది, టైం పాస్ అవుతుంది. కానీ అట్లాంటప్పుడు మనము వైజ్గా ఉండాలి, తెలివిగా మనం వ్యవహరించగలగాలి. ఏదన్నా ఒక వంశ మమ్మల్ని బాధ పెట్టేటట్లుగా ఉంటే దాన్ని దూరంగా ఉండాలి. మనం నోరు విప్పకూడదు, కామ్గా ఉండాలి, అబ్జర్వ్ చెయ్యాలి. అట్లా కాకుండా మనకి ఇంకా గనక ఇమోషన్స్ ఎక్కువైపోతున్నాయి, మనసులో బయట పెట్టాల్సి వస్తుంది అనుకున్నప్పుడు కామ్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. కొంతమంది కావాలని బాధ పెట్టడానికి కూడా అంటారు మాటలు, కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి. మనము గనక వాళ్ళు ఫ్రెండ్లీ నేచర్ తోటి గనక మాట అంటే, మన్ని బాధ పెట్టి గనక ఉంటే, మన్ని సరిదిద్దాలనే ప్రయత్నంలో గనక వాళ్ళు ఉంటే, ఆ మాటల్ని మనము చక్కగా అర్థం చేసుకోవాలి, మన్ని మనము కరెక్ట్ చేసుకోవాలి. అట్లా కాకుండా కొంతమంది కావాలని బాధ పెడతారు, వీళ్ళు వెళ్ళిపోతే బాగుంటుంది, వీళ్ళు మన ఫ్రెండ్ లిస్ట్లో ఉండకూడదు అనే రకంగా కూడా కొంతమంది ఉంటారు.
అట్లాంటప్పుడు ఆ విషయం గురించి మనము వైజ్గా తెలుసుకుని వాళ్ళని మనము అవాయిడ్ చేయడం అనేది బెస్ట్. అట్లాగ మన ప్రశాంతతని మనము తెచ్చుకుంటాము. మనము ప్రశాంతతని ఎక్కడి నుంచో కాదు మన మనసులో నుంచే తెచ్చుకోవాలంటే ఈ మెథడ్స్ అన్నీ కూడా మనము ఫాలో కావాలి. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏదైనా గొడవలు జరుగుతుంటే బీ సైలెంట్గా ఉండాలి. అనవసరంగా మనము తలదూర్చకూడదు. ఎవరో మాట్లాడుతున్నారు, ఏదో డిస్కషన్ జరుగుతుంది, మనకి తెలియని విషయము, మాకేదో తెలుసు, మాకన్నీ తెలుసు అన్నట్లుగా మధ్యలో మనం వెళ్ళి వేలు పెట్టకుండా గనక ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనము ఇతరుల గురించి మనం మాట్లాడేటప్పుడు సరైన అవగాహన ఉండాలి. మనకి తెలిసిన విషయాలు మాత్రమే మనం మాట్లాడగలగాలి. హాఫ్ నాలెడ్జ్ తోటి ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. సైలెంట్గా ఉండడం అనేది బెస్ట్. అండ్ హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడడం అనేది చాలా ఇబ్బందుల్ని, చాలా ప్రాబ్లమ్స్ని తెలుస్తుంది. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అవాయిడ్ ప్రాబ్లమ్స్ టాకింగ్ వెరీ లెస్. చాలా తక్కువ మాట్లాడాలి. మనకి అవగాహన ఉన్న విషయమే మాట్లాడాలి. అంతేగాని తెలిసి తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడదాంలే, మన ఫ్రెండ్కి సపోర్ట్ చేద్దాంలే, మన వాళ్ళకి సపోర్ట్ చేద్దాము అని మనం ఏదో మాట్లాడాలనుకుంటే, మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటే కుదరదు. మనకి కరెక్ట్గా తెలిసిన విషయాన్ని మాత్రమే మనం మాట్లాడగలగాలి. అప్పుడు మనకి ప్రశాంతత ఉంటుంది, ఇతరులకి కూడా ప్రశాంతత ఉంటుంది. అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోకూడదు. క్షుణ్ణంగా మాట్లాడాలి, క్లియర్గా మాట్లాడాలి, తెలిసిన విషయం మాత్రమే మాట్లాడాలి. ఇవన్నీ కూడా మన మానసిక ప్రశాంతతకి హెల్ప్ చేస్తాయి. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్పెండ్ టైమ్ విత్ పీపుల్ హూ ఆర్ వెరీ నైస్ టు యూ, హూ లవ్ యూ. మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు, మీ అభిప్రాయాల్ని గౌరవించే వాళ్ళ దగ్గర ఎక్కువ టైం గడపండి. మీరు వాళ్ళని అభిమానించాలి, మీరు వాళ్ళని ప్రేమించాలి, అదే రకంగా వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమించేటట్లుగా, మీ మనసుని అర్థం చేసుకునేటట్లుగా ఉండాలి. మనము ఒక్కళ్ళమే అర్థం చేసుకుని మన ఫ్రెండ్ కదా అని వెళ్ళి మనం మనసు విప్పి మాట్లాడితే వాళ్ళు మనతోటి అంత ఫ్రెండ్లీగా లేకపోతే ఇబ్బందులకి గురవుతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఫ్రెండ్స్ని ఎట్లా చూసుకోవాలంటే మనము వాళ్ళని ఇష్టపడాలి, వాళ్ళు కూడా మనని ఇష్టపడే రకంగా ఈ ఫ్రెండ్స్ లిస్ట్ అనేది ఉండడం చాలా అవసరం. అట్లాంటప్పుడు మన సంతోషం రెట్టింపు అవుతుంది, మూడొంతులు ఎక్కువవుతుంది, నాలుగొంతులు ఎక్కువవుతుంది, ఎంతో ఎక్కువవుతుంది. అట్లాంటి వాళ్ళతోటే మనము టైం స్పెండ్ చేయగాలి. అప్పుడు మనకి మానసిక ప్రశాంతత అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ దెన్ ద లాస్ట్ వన్, ద సెవెంత్ వన్ బట్ నాట్ ద లీస్ట్, ప్రేమను పంచాలి, ప్రేమను పెంచాలి. మరి ఇది సాధ్యమా? కష్ట సాధ్యము. కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే సాధారణంగా మనము మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంటే, పిల్లలతోటి కానీ మన కుటుంబ సభ్యులతోటి కానీ మాట్లాడుతుంటే వాళ్ళు కాస్త హార్ష్గా మాట్లాడినా కూడా మనం పెద్ద పట్టించుకోము. మన ప్రేమగా మాట్లాడుతూనే ఉంటాము, మన ప్రేమని పంచుతూనే ఉంటాము, వాళ్ళని కామ్గా కూల్గా చేయాలని చూస్తూ ఉంటాము. కానీ ఇదే విషయము మనకి బయట వాళ్ళతోటి గనక అట్లాంటి పరిస్థితి ఎదురైతే మనము అదే రకంగా కామ్గా కూల్గా ఉండలేము, ఒక రకంగా రైజ్ అయిపోతాము, మనసులోంచి ఎమోషన్స్ అన్నీ కూడా బయటికి వస్తూ ఉంటాయి. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? అదే రకంగా మనము కుటుంబ సభ్యులతోటి ఎట్లా ఉండగలుగుతున్నామో అదే రకంగా వాళ్ళతోటి కూడా మనము ఉండగలిగితే మన మనసుకి మనం ప్రశాంతతను తెచ్చుకున్నట్లుగా ఉంటుంది. సో మనం ఏం చేయాలి? ఒకే రకమైన మెంటాలిటీని, ఒకే రకమైన మనసుని కంటిన్యూస్గా ఉండేటట్టు చూసుకోవాలి. సేమ్ బిహేవియర్ విత్ ఆల్, సేమ్ ఫీలింగ్స్ విత్ ఆల్, అందరికీ కూడా ఒకే రకంగా చూడడము, ఒకే రకంగా అందరినీ ట్రీట్ చేయడం అనేది మన మనసుకి ప్రశాంతత కలిగిస్తుంది. నలుగురికి కూడా చాలా ఉపయోగిస్తుంది, నలుగురు కూడా చాలా సంతోషిస్తారు, మన చుట్టుపక్కల వాళ్ళు అభిమానిస్తారు, సంతోషిస్తారు, మనని ప్రేమిస్తారు, ఇష్టపడతారు, ఎంతో అభిమానంగా ఉంటారు. దానితో పాటు మన మానసిక ప్రశాంతత కూడా రెట్టింపు అవుతుంది, మూడొంతులు అవుతుంది, నాలుగొంతులు అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. బ్యాలెన్స్డ్గా ఉండడానికి, సెల్ఫ్ కంట్రోల్డ్గా ఉండడానికి మనం ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన మానసిక ప్రశాంతత మనతోటే ఉంటుంది. సో మనం ఇక్కడ 7 పాయింట్స్ చూసాము. మనకి మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే మనము ఎట్లా ఉండాలి, మన మనసును ఎట్లా చేసుకోవాలి, మన మనసుతో ఎట్లా ఆలోచించాలి, మన థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి, మనం మాట్లాడే విధానం ఎట్లుండాలి, మన ప్రవర్తన ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి వైజ్గా చేస్తే, మన్ని మనము వైజ్గా చేసుకోవడము, మన్ని మనము ప్రశాంతంగా ఉంచుకోవడము, మన్ని మనం కూల్గా కామ్గా ఉంచుకోవడము,
దీని వలన మనము కూల్గా కామ్గా ఉండడమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళని కూడా కూల్గా కామ్గా ఉంచుతాయి, ఎంతో పీస్ఫుల్గా ఉంచుతాయి. మన పీస్ ఆఫ్ మైండ్ మనకి ఎంత ముఖ్యమో, చుట్టుపక్కల వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ కూడా మనకి అంతే ముఖ్యము. కాబట్టి మనం ఒక్కళ్ళమే మానసిక ప్రశాంతత పొందితే సరిపోదు, మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండగలిగితేనే మనం అందరము కలిసి ప్రశాంతంగా ఉండే పరిస్థితి వస్తుంది. సో హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.